Hi everyone, welcome to our channel Narendra Talks. Friends, Telangana Rashtramlo Toralo Group 2 Group 3 notification lu Group 2 Group 3 notification lo postulu marinta perugudala notification la jari ki TSPSC Telangana State Public Service Commission kasaratu deeni gurinchinatvanti poorthi vivaralu ippudu telusukundam. మన ఛానల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, న్యూస్, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జనరల్ నాలెడ్జ్ అనేటువంటి పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని వీడియోస్ మీకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే పూర్తి వీడియోను చూడండి, కంప్లీట్ వీడియోను చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లు, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో మరిన్ని పోస్టుల పెరుగుదల, నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సి కసరత్తు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తూ ఉంది. దీని గురించినటువంటి వివరాలు గమనిస్తే, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రెండింటిలో మరిన్ని పోస్టులు పెరుగుదల, నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సి కసరత్తు పూర్తయింది. అదనంగా మరికొన్ని కేటగిరీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనల పరిశీలన కూడా పూర్తి కావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 గ్రూప్ 3 కేటగిరీలో పోస్టులు పెరగనున్నాయి. ఇప్పటికే అనుమతించినటువంటి వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవి చేరనున్నాయి. రాష్ట్రంలో గ్రూప్స్, ఇతర సర్వీస్ ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా గ్రూప్ 2 గ్రూప్ 3 కేటగిరీలోకి మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు పోస్టుల వర్గీకరణ, పరీక్ష, ఎంపిక విధానం, నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నంబర్ 136 జారీ చేసింది. దీంతో ఈ ప్రకటనల జారీకి సాంకేతికపరమైనటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. గ్రూప్ 2లో ప్రభుత్వం కొత్తగా అనుమతించినటువంటి పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. వాటి పరిశీలన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక అదనంగా చేర్చినటువంటి వాటిలో కలిపి త్వరలో గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లను జారీ చేసేందుకు టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. ఇక తొలుత గ్రూప్ 2, ఆ తర్వాత వారం నుంచి 15 వ్యవధిలో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ నాటికి ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడతాయి. అదనంగా మరిన్ని పోస్టులు, గ్రూప్ 2 కింద 663 పోస్టులు, గ్రూప్ 3 కింద 1373 పోస్టులను గుర్తిస్తూ ఈ ఏడాది ఆగస్టు 30 ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటికి అదనంగా వేరువేరు విభాగాల్లో గ్రూప్ 2 గ్రూప్ 3 స్థాయి కలిగినటువంటి మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఇలా అదనంగా చేర్చినటువంటి పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించడం కన్నా తత్సమాన హోదా కలిగినటువంటి పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇక సహాయ సంక్షేమ అధికారి పోస్టులకు గతంలో వేరువేరుగా ప్రకటనలు వచ్చేవి. ఈ పోస్టులు తహసీల్దార్ కన్నా ఎక్కువ హోదా కలిగినటువంటివి. వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్ 2 కేటగిరీలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గ్రూప్ 2 కేటగిరీలో ఎక్కువ హోదా కలిగినటువంటి ఈ పోస్టులను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్ వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్పీఎస్సికి అందించడం జరిగింది. ఇక ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు కూడా పెరుగుతూ ఉన్నాయి. సంక్షేమ శాఖలో ఎస్సీ 17, ఎస్టీ 9, బీసీ 17 సహాయ సంక్షేమాధికారి పోస్టులు కలిపి మొత్తం 43 ఉన్నట్లు సమాచారం. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జువైనల్ సర్వీస్ విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులు గ్రూప్ 2తో పాటే కమిషన్ భర్తీ చేయనుంది అని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక సహాయ సెక్షన్ అధికారులను కలిపి గ్రూప్ 2లో మరో 100 నుంచి 150 వరకు పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే తెలుస్తూ ఉంది. ఇక ఇదే విధంగా గ్రూప్ 3లో ప్రస్తుతం అనుమతించినటువంటి 1373 పోస్టులకు అదనంగా మరిన్ని చేరేటువంటి పోస్టులు చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్రూప్ 3లో మరో 2 సర్వీసులు కలపడం జరిగింది. గ్రూప్ 3లో ప్రస్తుతం 8 కేటగిరీల ఉద్యోగాలు ఉన్నాయి. కొత్తగా మరో 2 సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య 10 చేరింది.
కొత్తగా అకౌంటెంట్ గిరిజన సంక్షేమ సేవలు, ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్తో పాటు వీటి తత్సమాన కేటగిరీ ఉద్యోగులు గ్రూప్ 3 పరిధిలో ఉంటారు. అలాగే గ్రూప్ 4లోనూ అదనంగా 4 రకాలు చేర్చడం జరిగింది. గ్రూప్ 4లో ప్రస్తుతం ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, ఇతర తత్సమాన పోస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా జువైనల్ విభాగం పరిధిలోని సూపర్వైజర్ పురుషులు, మ్యాట్రన్, స్టోర్ కీపర్, సాంకేతిక విద్య కమిషనరేట్లో మ్యాట్రన్ పోస్టులతో పాటు కలిపి 4 రకాల కేటగిరీ ఉద్యోగాలు చేర్చడం జరిగింది. ఇక గ్రూప్ 2లో మరో 6 కేటగిరీలు చేర్చడం జరిగింది. వివరాలు గమనిస్తే గ్రూప్ 2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలో మరో 6 కేటగిరీలను పోస్టులను చేర్చింది. సహాయ సెక్షన్ అధికారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు, సహాయ సెక్షన్ అధికారి ఇతర విభాగాలు, జిల్లా ప్రొబేషనరీ అధికారులు జువైనల్ విభాగం, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చడం జరిగింది. ఇక దీంతో గ్రూప్ 2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల వివరాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.